సంపూర్ణంగా జరిగితే తట్టుకోలేనటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. అందుకే పాపం ఫ్రస్ట్రేషన్ అంటే ఇప్పటి వరకు అనేటి వరకు మా మీద విమర్శించారు, మా నాయకుల మీద విమర్శించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాడు. చివరి లక్ష్యాన్ని ఎవరి మీద సంధించారంటే అధికారుల మీద సంధించారు. ఈరోజు అధికారులు మాట్లాడేటువంటి భాష పాపం చాలా సందర్భాల్లో నాకు చెప్పాడు పాపం సోమిరెడ్డి, భాష 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 అంటే అయ్యా నాకు అంత దూరం నేను చదువుకోలేదు, ఆయన చదువుకున్నంత వరకు ఇంటర్మీడియట్ చదువుకోలేదు, నేను ఏదో ఇంజనీరింగ్ చదువుకున్నాను కాబట్టి నాకు భాష మీద అంత పట్టు లేదు అని చెప్పి అనేక సందర్భాలు చెప్పా. ఆయన అంతకుముందు ఒక భాష మాట్లాడాడు. ప్రధాన అర్చకుడుగా ఉండేటువంటి వెంకటేశ్వర స్వామిలో ఉన్నటువంటి రమణ దీక్షితుల్ని మొక్కల వేసిన వాళ్ళకి తగిలించమన్నాడు. అది మంచి భాష అని అనుకుంటున్నారేమో ప్రజలు నాకు తెలియదు, ఆయన కదా మంచి భాష అనుకుంటున్నారు. ఈరోజు ఉద్యోగస్తులు జీతాలు నోకుతున్నారు అన్నాడు, 4 సార్లు అన్నాడు. ఉద్యోగస్తులు జీతాలు నోకుతున్నారు, జీతాలు నోకుతున్నారు అని చెప్పి, అంటే ఉద్యోగస్తులు తను చెప్పినటువంటి అక్రమాలు అన్యాయాలు అవినీతి పనులు చేయడం లేదు కాబట్టి వాళ్ళ మీద అక్కస అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చెలాయించి ఎలాగో చేశారు, అధికారం లేనప్పుడు కూడా. కాబట్టి సోమిరెడ్డి లాంటి పిరికి పందల ఉడిత బెదిరింపులకు భయపడేటువంటి భయస్థుడు కానీ పిరికివాడు కానీ ఎవ్వరూ లేరనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నా. న్యాయంగా నిజాయితీగా పనిచేసేటువంటి అధికారులకు అండదండలు అందిస్తాం. కాబట్టి ఇటువంటి ఏమాత్రం అడ్రస్ లేనటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలకి విలువ లేదు, వాటి గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఇవన్నీ కూడా దురదృష్టకరం, ఎందుకంటే ఒక అధికారులు అనేటువంటి వాళ్ళని మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా ఈరోజు వ్యవస్థ పనిచేస్తుంది కాబట్టి, గ్రామాల్లో తిరుగుతున్నాం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అందించగలుగుతున్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఓడిపోయినా మంత్రులుగా మీరు వెలగబెట్టినప్పుడు గ్రామాల్లో ఇంటింటికి తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయా? తిరగగలిగారా? తిరిగారా? సమస్యల మీద దృష్టి పెట్టారా? వాటిని పరిష్కరించారా? ఒక్కో జిల్లాలో చాలామంది మాకు ఉపయోగపడ్డారు. ఈడ కాకాని తోడేని మంత్రిని చేసిన తర్వాత ఇప్పుడు 3 అవుట్, ఇంకా కొరవాళ్ళు ఎంతమంది అవుట్ అయిపోతారో ఆయన అడుగు పెట్టాడు, మాకు బాగా ఉపయోగం ఉంది. ఇంకా ఎంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లా నుంచి ఆయన అడుగు పెట్టిన సందర్భంలో కొరవాళ్ళు ఎంతమంది ఎగిరిపోతారో చూడాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా ఇంకా చాలా జరుగుతుండే నెల్లూరు జిల్లాలో తోడేరుకి వ్యతిరేకంగా చాలా ఇంకా సన్నివేశ కొన్ని సందర్భాలు ఉండే అని తర్వాత మీకే తెలుస్తాయి. ఒక రకంగా ఆయన మంత్రి కావటం మేము కూడా సంతోషపడుతున్నాం, ఫలితాలు బాగా వస్తుండే. థ్యాంక్స్ టు తోడేరు. సంపూర్ణంగా జరిగితే తట్టుకోలేనటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. అందుకే పాపం ఫ్రస్ట్రేషన్ అంటే ఇప్పటి వరకు అనేటి వరకు మా మీద విమర్శించారు, మా నాయకుల మీద విమర్శించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాడు. చివరి లక్ష్యాన్ని ఎవరి మీద సంధించారంటే అధికారుల మీద సంధించారు. ఈరోజు అధికారులు మాట్లాడేటువంటి భాష పాపం చాలా సందర్భాల్లో నాకు చెప్పాడు పాపం సోమిరెడ్డి, భాష 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 అంటే అయ్యా నాకు అంత దూరం నేను చదువుకోలేదు, ఆయన చదువుకున్నంత వరకు ఇంటర్మీడియట్ చదువుకోలేదు, నేను ఏదో ఇంజనీరింగ్ చదువుకున్నాను కాబట్టి నాకు భాష మీద అంత పట్టు లేదు అని చెప్పి అనేక సందర్భాలు చెప్పా. ఆయన అంతకుముందు ఒక భాష మాట్లాడాడు. ప్రధాన అర్చకుడుగా ఉండేటువంటి వెంకటేశ్వర స్వామిలో ఉన్నటువంటి రమణ దీక్షితుల్ని మొక్కల వేసిన వాళ్ళకి తగిలించమన్నాడు. అది మంచి భాష అని అనుకుంటున్నారేమో ప్రజలు నాకు తెలియదు, ఆయన కదా మంచి భాష అనుకుంటున్నారు. ఈరోజు ఉద్యోగస్తులు జీతాలు నోకుతున్నారు అన్నాడు, 4 సార్లు అన్నాడు. ఉద్యోగస్తులు జీతాలు నోకుతున్నారు, జీతాలు నోకుతున్నారు అని చెప్పి, అంటే ఉద్యోగస్తులు తను చెప్పినటువంటి అక్రమాలు అన్యాయాలు అవినీతి పనులు చేయడం లేదు కాబట్టి వాళ్ళ మీద అక్కస అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చెలాయించి ఎలాగో చేశారు, అధికారం లేనప్పుడు కూడా. కాబట్టి సోమిరెడ్డి లాంటి పిరికి పందల ఉడిత బెదిరింపులకు భయపడేటువంటి భయస్థుడు కానీ పిరికివాడు కానీ ఎవ్వరూ లేరనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నా. న్యాయంగా నిజాయితీగా పనిచేసేటువంటి అధికారులకు అండదండలు అందిస్తాం. కాబట్టి ఇటువంటి ఏమాత్రం అడ్రస్ లేనటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలకి విలువ లేదు, వాటి గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఇవన్నీ కూడా దురదృష్టకరం, ఎందుకంటే ఒక అధికారులు అనేటువంటి వాళ్ళని మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా ఈరోజు వ్యవస్థ పనిచేస్తుంది కాబట్టి, గ్రామాల్లో తిరుగుతున్నాం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అందించగలుగుతున్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఓడిపోయినా మంత్రులుగా మీరు వెలగబెట్టినప్పుడు గ్రామాల్లో ఇంటింటికి తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయా? తిరగగలిగారా? తిరిగారా? సమస్యల మీద దృష్టి పెట్టారా? వాటిని పరిష్కరించారా? ఒక్కో జిల్లాలో చాలామంది మాకు ఉపయోగపడ్డారు. ఈడ కాకాని తోడేని మంత్రిని చేసిన తర్వాత ఇప్పుడు 3 అవుట్, ఇంకా కొరవాళ్ళు ఎంతమంది అవుట్ అయిపోతారో ఆయన అడుగు పెట్టాడు, మాకు బాగా ఉపయోగం ఉంది. ఇంకా ఎంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లా నుంచి ఆయన అడుగు పెట్టిన సందర్భంలో కొరవాళ్ళు ఎంతమంది ఎగిరిపోతారో చూడాల్సిన అవసరం ఉంది.
ఒక రకంగా ఇంకా చాలా జరుగుతుండే. నెల్లూరు జిల్లాలో తోడేరుకు వ్యతిరేకంగా చాలా ఇంకా సన్నివేశ కొన్ని సందర్భాలు ఉండే అని తర్వాత మీకే తెలుస్తాయి. ఒక రకంగా ఆయన మంత్రి కావటం మేము కూడా సంతోషపడుతున్నాం, ఫలితాలు బాగా వస్తుండే. థ్యాంక్స్ టు తోడేరు.